వాట్సప్ గాయస్, నేను మీ విష్ణు మేనే. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో అసలు ఐఫోన్ బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి, ఆ బ్యాటరీ హెల్త్ వల్ల మనకి యూజ్ ఏంటి, దాన్ని మంచిగా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేవి అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇలాంటి మరింత కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫోన్స్లో బ్యాటరీ హెల్త్ అనే ఆప్షన్ చాలా మంచి ఆప్షన్, అదే మన ఆండ్రాయిడ్స్లో చూసుకుంటే మనకి లభించదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే, బ్యాటరీ హెల్త్ అంటే మ్యాక్సిమం కెపాసిటీ, అది ఎంత స్టోర్ చేసుకోగలదు బ్యాటరీలో అని చెప్పి ఆ బ్యాటరీ హెల్త్ అనేది చెప్తుంది. ఓకే, మీకు ఇంకా చాలా సింపుల్గా అర్థమయ్యేటట్లు చెప్తాను. కొత్త ఐఫోన్ తీసుకున్నాం, దానికి 100% బ్యాటరీ హెల్త్ ఉంటుంది. దాన్ని ఈ 1000 mAతో కంపేర్ చేసుకోండి. అంటే మనం 1 నుంచి 100% ఛార్జ్ చేసినప్పుడు ఈ 1000 mAh ఫిల్ అవుతుంది. ఓకే, అలాగే మనం యూజ్డ్ మొబైల్ తీసుకున్నాం, దానికి 80% బ్యాటరీ హెల్త్ ఉంది. ఇది ఈ 800 mAh బాటిల్ అనుకోండి, ఇది కూడా మనం 1 to 100% ఛార్జ్ చేస్తాం, కానీ 800 mAh మాత్రమే ఫిల్ అవుతుంది, 1000 mAh ఫిల్ అవ్వదు. అంటే ఏంటంటే బ్యాటరీ హెల్త్ ఏంటంటే అది మ్యాక్సిమం ఎంత ఎనర్జీని బ్యాటరీలో స్టోర్ చేసుకోగలదు. ఇది మనకి 100 mAh ఉండే 100% ఉండే బ్యాటరీ ఇది ఇంత ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు. ఇది 80% ఉండే బ్యాటరీ ఇది ఇంత ఎనర్జీని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. డెఫినెట్లీ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి. సింపుల్గా బ్యాటరీ హెల్త్ ఎక్కువ ఉంటే మనకి బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది, బ్యాటరీ హెల్త్ తక్కువ ఉంటే బ్యాటరీ మనకు కొంచెం తక్కువసేపు వస్తుంది. నా సజెషన్ ప్రకారం అసలు మినిమం బ్యాటరీ హెల్త్ ఎంత ఉండాలి అని అడిగితే మినిమం మనకి 70% అయినా బ్యాటరీ హెల్త్ ఉండాలి, అది మనకి మంచి యూజేజ్కి రావాలంటే. అంటే మినిమం చెప్తున్నాను 80% 80 to 90 యావరేజ్, ఇంకా 90 above అంటే అది మంచి బ్యాటరీ హెల్త్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. ఓకే, అఫీషియల్గా ఈ యాపిల్ వాళ్ళు ఆ బ్యాటరీ హెల్త్ ఎలా తగ్గుతుంది అని చెప్పారంటే, మనం 0 నుంచి 100%, 100 నుంచి మళ్ళీ 0%, ఇలా 500 times రిపీట్ చేసినట్లయితే మనకి 20% ఆఫ్ బ్యాటరీ హెల్త్ అనేది తగ్గుతుంది. బట్ అలా కాకుండా మనకి ఐఫోన్స్లో చూసుకుంటే చాలా త్వరగా బ్యాటరీ హెల్త్ తగ్గిపోతుంది, కొందరికి మాత్రమే చాలా త్వరగా బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అంటే మనం చేసే కొన్ని పనుల వల్ల అలా జరుగుతుంది. అంటే ఆ పనులు ఏంటి, వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, అదైతే నేను మీకు చాలా క్లియర్ కట్గా చెప్తాను. వీటిని అవాయిడ్ చేసుకుంటే మనకి బ్యాటరీ హెల్త్ ఎక్కువ డేస్ వస్తుంది, డిక్రీస్ అవ్వకుండా ఉంటుంది. అవేంటంటే చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం లేదు, మనకి బ్యాటరీ ఎప్పుడు మ్యాక్సిమం బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే, మొబైల్ ఎక్కువ హెవీ హీట్ అయినప్పుడు బ్యాటరీ హెల్త్ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ అయితే పడుతుంది. మొబైల్ ఎక్కువ హీట్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, మన అవుట్డోర్లో అంటే మంచి ఎండలో మొబైల్ని హెవీ యూజేజ్ చేస్తున్నప్పుడు బయట హీటు మొబైల్ హీటు కలిసి మొబైల్ని అయితే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఎండ ఎక్కువ ఉంది అవుట్డోర్లో ఉన్నప్పుడు కొంచెం నార్మల్ యూసేజ్ అంటే కొంచెం నీళ్ళలోకి వచ్చైనా మొబైల్ని యూజ్ చేసుకుంటే మంచిది. నేను చాలామందిది కూడా చూశాను, అదేంటంటే మొబైల్లో హెవీ గేమ్స్ ఆడేస్తారు, పబ్జి అలాంటి హెవీ యాప్స్ రన్ చేస్తారు. రన్ చేసినప్పుడు మొబైల్లో హీట్ అనేది డెఫినెట్లీ జనరేట్ అవుతుంది, ఏ మొబైల్ అయినా హీట్ వస్తుంది. ఈ ఐఫోన్స్ కూడా హీట్ అనేది వస్తుంది. హీట్ వచ్చినప్పుడు వెంటనే మనం ఛార్జింగ్ పెట్టకూడదు, అంటే మొబైల్ని 5 మినిట్స్ అట్లా లీవ్ చేస్తే మొబైల్ కూల్ డౌన్ అవుతుంది, అండ్ దెన్ ఛార్జింగ్ పెడితే బాగుంటుంది. అంటే మొబైల్ ఆల్రెడీ హీట్లో ఉంది, మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇంకొంచెం హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల మొబైల్ బ్యాటరీ అనేది కొంచెం ఎఫెక్ట్ అనేది పడుతుంది. డెఫినెట్లీ ఆ ఎఫెక్ట్ బ్యాటరీ హెల్త్ మీద కూడా పడుతుంది. ఇంకోటి నేను మెయిన్ గమనించింది ఏంటంటే, ఇది ఎస్పెషల్లీ గేమర్స్లో, అంటే మొబైల్కి ఛార్జింగ్ పెట్టేసి గేమ్ ఆడుతూ ఉంటారు హెవీ హెవీగా, పబ్జి ఫ్రీ ఫైర్ కాల్ ఆఫ్ డ్యూటీ హెవీగా ఆడుతుంటారు. అలా మనం మొబైల్ ఛార్జింగ్లో పెట్టి మొబైల్ని అట్లా హెవీ యూసేజ్ చేసినప్పుడు కూడా డెఫినెట్లీ బ్యాటరీ మీద అయితే డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్ట్ బ్యాటరీ హెల్త్ మనకి డిక్రీస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మనం మొబైల్కి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి వాడకూడదు అంటే వాడచ్చు, అంటే మనం చిన్న యాప్స్ ఏదో ఫోన్ మాట్లాడుకోవడం, వాట్సాప్లో టెక్స్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయడం ఇలాంటివి అయితే చేయొచ్చు డెఫినెట్లీ. బట్ హెవీ యాప్స్ని రన్ చేసినప్పుడు అయితే డెఫినెట్లీ బ్యాటరీ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో ఇది నా స్మాల్ సజెషన్, డెఫినెట్లీ ఛార్జింగ్ పెట్టి అయితే పెద్ద పెద్ద యాప్స్ని అయితే రన్ చేయొద్దు. ఇది నా నుంచి ఒక చిన్న టిప్ లాంటిది. ఏంటంటే మొబైల్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ కేస్ అయితే మొబైల్ కేస్కి రిమూవ్ చేసేసి ఛార్జింగ్ అనేది పెట్టండి. అలా ఛార్జింగ్
పెట్టడం వల్ల మనకి ఫ్రీ ఫ్లో ఉండడం వల్ల మనకి హీట్ అయితే ఎక్కువ జనరేట్ అవదు. అలా కాకుండా ఇలా మన మొబైల్ క్లోజ్ చేసేస్తే కొంచెం ఎయిర్ అనేది పోవడం కష్టం వల్ల కొంచెం హీట్ అనేది ఎక్స్ట్రాగా జనరేట్ అవుతుంది. సో ఏం చేస్తారంటే రాత్రంతా కూర్చొని ఫోన్ వాడేస్తారు, ఫోన్ తర్వాత ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి ఇంకా నిద్రపోతారు, పొద్దున్న ఛార్జింగ్ తీస్తారు. అంటే బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఉంటుంది దీంట్లో, నేను కాదనట్లేదు. iOS 13, iOS 14లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇచ్చారు. అంటే ఏంటంటే మనకి 100% ఫుల్ అయిపోయినప్పుడు ఇంకా ఛార్జింగ్ ఆపేస్తుంది ఛార్జర్ నుంచి రానియకుండా. అది కూడా ఒక గుడ్ ఆప్షన్. అది చాలామందికి తెలిసి ఏం చేస్తారంటే ఇంకా ఛార్జింగ్ పెట్టేసి అట్టే వదిలేస్తారు. బట్ ఏంటంటే 100% అయింది కదా, 99.99 వచ్చిందనుకోండి మళ్ళీ ఛార్జ్ చేస్తుంది, మళ్ళీ 100% ఫిల్ అయిపోతే మళ్ళీ ఆపేస్తుంది, మళ్ళీ 99 వస్తుంది, మళ్ళీ ఛార్జ్ చేస్తుంది, మళ్ళీ 100, మళ్ళీ 9. అలాగా మనకి ఛార్జింగ్ చేస్తూ ఛార్జింగ్ ఆపేస్తూ అలా మనకి కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది డెఫినెట్లీ. సో ఓవర్ నైట్ అయితే ఛార్జింగ్ పెట్టద్దు. చాలామంది ఇక్కడ గమనించాను బ్యాటరీ 0%, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇలా అయితే డెఫినెట్లీ ఎప్పుడు చేయొద్దు. ఇది చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది మీకు బ్యాటరీ పైన, బ్యాటరీ హెల్త్ కూడా చాలా సివియర్గా తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం మనకి 20% కానీ 30% కానీ ఉన్నప్పుడే మొబైల్ని ఛార్జ్ చేసుకోండి. మీరు లాంగ్ టైం మొబైల్ని యూజ్ చేయాలి అనుకుంటే ఈ సజెషన్స్ కానీ పాటించినట్లయితే డెఫినెట్లీ బ్యాటరీ హెల్త్ అనేది మీరు చాలా తక్కువ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవ్వకుండా అయితే ఉండదు, బట్ చాలా మైన్యూట్ డిక్రీజ్ అయితే అవుతుంది. మీరు హెవీ యూజర్ అయినప్పటికీ కూడా ఈ సజెషన్స్ని పాటిస్తే డెఫినెట్లీ మీరు బ్యాటరీ హెల్త్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను పర్సనల్గా యూజ్ చేశాను, పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఐఫోన్స్లో నేను ఒక చాలా ఇబ్బంది గమనించాను, వాళ్ళు కేబుల్స్ ఇస్తారు లైట్నింగ్ కేబుల్స్, అవి క్వాలిటీ విషయానికి వస్తే నాకు అంత ప్రీమియం క్వాలిటీ అనిపించదు. ఏంటంటే కేబుల్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. అంటే మనం వైర్ ఛార్జింగ్ తీసి పెట్టేటప్పుడు నాకు ఒకసారి ఆ వైర్ అనేది ఈజీగా తెగిపోతుంది. నాకనే కాదు చాలామంది యూజర్స్ ఫేస్ చేస్తుంటారు, వైర్ అనేది ఈజీగా తెగిపోతుంది. సో మనం ఇంకా ఏం చేస్తారు, నార్మల్ బయట లోకల్ కేబుల్స్ తీసుకొచ్చేసి ఛార్జింగ్ పెట్టడం వల్ల కూడా డెఫినెట్లీ బ్యాటరీకి అయితే చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ అలా అయితే చేయొద్దు. MFI సర్టిఫైడ్ కేబుల్స్ అని ఉంటాయి, అంటే మేడ్ ఫర్ ఐఫోన్ MFI, ఆ కేబుల్స్ని అయితే సజెస్ట్ చేస్తాను. ఏ కంపెనీ, యాపిల్ కంపెనీ అనే కాదు, అది మనకి చాలా కాస్ట్లీ అమ్ముతారు కేబుల్, 2,000-3,000 అమ్ముతారు, అంత పెట్టి మనం కొనలేం కాబట్టి. నార్మల్ కంపెనీ అయినా కూడా MFI సర్టిఫైడ్ ఉండేవైతే చూస్ చేసుకోండి. మీకు దొరకట్లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేశాను, అక్కడైతే చూసుకోవచ్చు. MFI సర్టిఫైడ్ కేబుల్స్ని సజెస్ట్ చేస్తాను. ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఐఫోన్ యొక్క బ్యాటరీ హెల్త్ గురించి, దాన్ని ఎలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్ కట్గా చెప్పాను. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో 1% అయినా హెల్ప్ఫుల్ అనిపించుంటే డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త కంటెంట్ క్రియేటర్స్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఏమీ లేదు, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకో బా. ఇంకా ఏంటి చూస్తున్నావు, సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే గాయ్, సీ యూ సూన్, బాయ్.